గుడ్ మార్నింగ్ ఆఫీసర్. ఆ మిస్టర్ ప్రతాప్, రోజు కంటే చాలా హుషారుగా ఆడుతున్నావు. బంతేట, ఇంకో 4 రోజుల్లో నీ ప్రియురాలు సరోజని కలుసుకోవచ్చునా? అంతే ఉంటుంది సార్. మిస్టర్ గంగారాం సార్, సమ్హౌ ఐ డోంట్ లైక్ దిస్ ఫెలో ఫ్రమ్ ది బిగినింగ్. దట్స్ ఆల్. Yes, Captain speaking. This is second officer speaking from our navigation deck. And we are in right course. Everything is okay. Very good, my boy. Good. నువ్వేమిట్రా పాలకొలో పుడకలాగా? బాబో, రేపొద్దున నీ వాడా సింహళం బయలుదేరుతున్నాడు కదా బాబు, అక్కడ సింహకత్తులు దొరికితే తెచ్చిపెట్టు బాబు. దేనికిరా? పెద్దోడికి శివకత్తుల మీద మోజు పెరిగిపోయి ఎవరికడ్డం ఆడే కొడుక్కుంటున్నాడు బాబు. మాకేం పని ఉండటం లేదు, అందుకని సర్లే వెళ్ళు.
మరి మీరు వెళ్ళు. వస్తాను బాబు, వస్తాను గారు. మళ్ళీ రాకు. నిలుచుకో. యాహూ! ప్రతాప్, బ్రిటిష్ సైన్యంలో లెఫ్టినెంట్ హోదాలో ఉన్న ఈ జయరామ్ కి సరోజ మరదలు. ఆమెతో కలిసి తిరగటం నీ ఒంటికి మంచిది కాదని చెప్పాను. అయినా నేను తిరగటం లేదు, ప్రేమిస్తున్నాను. ప్రేమించడానికి అర్హత కావాలి. ఇద్దరు ప్రేమించుకోవాలంటే వయసులో ఉండి ఉండాలి. మేమిద్దరం వయసులోనే ఉన్నాం. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని ఉండాలి. మేమిద్దరం ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నాం. ఒకరి కోసం మరొకరు త్యాగం చేయగలగాలి. మేమిద్దరం త్యాగానికి సిద్ధంగానే ఉన్నాం. ఇంతకన్నా ఇంకేం అర్హత కావాలి? సరోజ పెళ్లి ఎవరితో ఎలా జరగాలో నిర్ణయించేది నేనన్న సంగతి నీకు తెలుసా? అయితే మీ చేతుల మీదుగా మా ఇద్దరి పెళ్లి జరిపించి మీ హోదాని నిలబెట్టుకోండి. వస్తాను సరోజ. సరోజ, వాడు నిన్ను ప్రేమించడం లేదు. ఆడపిల్లలతో ఆడుకోవటం వాడికి సరదా. నువ్వు కూడా మోసపోతావు. ఆ మాట నువ్వు నాకు ముందే చెప్పావు. నేను కాదని చెప్పాను. ప్రతాప్ కోరినట్టు మా పెళ్లి ఎప్పుడు చేస్తావో చెప్పు, వింటాను. ఏమిటిది చచ్చా? నెల రోజులేక నాకు ఎలాంటి ప్రమాదం లేకుండా తిరిగి రావాలంటే నువ్వు నవ్వుతూ పంపించాలి. ఎలా పంపించడు? నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి నాకు అన్ని పీడకలలే వస్తాయి. సముద్రంలో పెద్ద పెద్ద కిరటాలు వస్తున్నట్టు, తుఫాన్లో నీ ఓడ చిక్కుకుపోయినట్టు. అంత నిప్పిచ్చి కాదు భయ్యో, ఇదిగో మన ప్రేమకు గుర్తుగా నీకు శ్రీరామ రక్షక ఈ ఉంగరాన్ని నీకు తొడుగుతున్నాను. దీన్ని మాత్రం తిరిగి వచ్చే వరకు నువ్వు వేలించి తీయకూడదు. ఎందుకు తీస్తాను? ఇది మన ప్రధాన ఉంగరం. కెప్టెన్ చాలా సీరియస్ గా ఉన్నారు సార్. చూడొచ్చ, మీరు శ్రమపడి మాట్లాడచ్చు సార్. మీరేం చెప్పబోతున్నారో నాకు తెలుసు. ఒకవేళ మీకేమన్నా అయితే మీ స్థానంలో నన్ను కెప్టెన్ గా ఉండమంటారు, అంతే కదా? కాదు కాదు, ఈ షిప్ కెప్టెన్ గా ప్రతాప్ ఉండాలి సార్. ప్రతాప్, ప్రతాప్ సార్, మీకేమీ జరగదు, ధైర్యంగా ఉండండి. మిస్టర్ ప్రతాప్, ఈయన తిన్న ఆహారం లేదా విషయం కలిసినట్టుంది. నేను వెళ్ళి వెంటనే మెడిసిన్ తీసుకుంటాను. చూడప్పా సార్, మీరంతా కాస్త బయటికి వెళ్ళండి. అలాగేనే ప్రతాప్ సార్. కూర్చోనైనా ప్రతాప్ సార్, నేను ఇంకా ఎక్కువసేపు బ్రతకను. ఇది ముఖ్యమైన ఉత్తరం. దీన్ని తీసుకొని విశాఖపట్నంలో కన్నుల దాసరి వ్యక్తికి ఈ విషయం మరెవ్వరికీ తెలియకూడదు. అలాగే సార్. ప్రతాప్ సార్, మరొక ముఖ్యమైన విషయం చెప్పండి సార్. నా తరువాత ఈ షిప్ కెప్టెన్ పదవికి సమర్థుడు నువ్వు ఒక్కడివే. ఆ నమ్మకంతోనే నా ఈ బాధ్యతను నీకు అప్పగించి నిన్ను కెప్టెన్ చేస్తున్నాను. నా మాట కాదనుకున్నాయినా, ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ యూ ఆర్ ది కెప్టెన్ ఆఫ్ ది షిప్. God bless you. God bless. చౌడప్ప గారు, ఈ షిప్కు మీరు క్యాప్టెన్ అవ్వాలని క్యాప్టెన్ తినే ఆహారంలో విషయం కలిపాం. వాడు తిన్నాడు, చచ్చాడు. కానీ మనం ఊహించిన విధంగా ఆ ప్రతాప్ క్యాప్టెన్ అయ్యాడేమిటి సార్? నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ షిప్కి ఇంకెప్పుడు క్యాప్టెన్ అవడానికి వీల్లేదు. అవసరమైతే ఆ ప్రతాప్ని చంపి నేను క్యాప్టెన్ అవుతాను. ఐ విల్ కిల్ ప్రతాప్. చూడండి, ఐఎమ్ ద ఫ్యూచర్ క్యాప్టెన్ ఆఫ్ ది షిప్.
ఉంటుంది సార్. వీళ్ళిద్దరిని కట్టిపడండి. ఏంటి మరి తను కెప్టెన్ అవ్వాలన్న దురుద్దేశంతో ఈ చౌడప్ప గంగారంతో కలిసి కుట్ర పని కెప్టెన్కి విషాహారాన్ని ఇచ్చి హత్య చేశారు. వాట్ యు మీన్ కెప్టెన్? ఆయన చంపబడ్డారు. అబద్ధం. ఈ ప్రతాప్ మా గురించి లేనిపోవని చెప్తున్నాడు సార్. అవును సార్, కిందసారి కాల్గోలో నేను దొంగతనం చేయిపోయినా చేశానని చెప్పాను. వెంకటశాలం గారు, కెప్టెన్ విష ప్రయోగంలో చనిపోయారంటానికి ఈ డాక్టర్ సాక్షి. ఆ రహస్యం తెలుసుకున్న నన్ను వీళ్ళిద్దరూ కలిసి చంపేందుకు ప్రయత్నం చేశారని చెప్పడానికి మన వాళ్ళందరూ సాక్షి. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో మీరే నిర్ణయించుకోండి. వీళ్ళిద్దరిని తీసుకోండి, పోలీసులు అప్పు చెప్తాం. సార్, మా మాట వినిపించుకోండి సార్, మేము నిర్దోషులం సార్. నాన్నగారు, మీ ఆరోగ్యం బాగుందా? నాకేరా, మీ ప్రయాణం ఎలా సాగింది? వయసు బాగా సాగింది. ఏమిటైనా చూస్తున్నావు? ఓ, చికిచికి కోసమా? సరే, అదేదో చకచకా తీసుకుని తొందరగా ఇంటికొచ్చి. బాబు, మన సేవకత్తులు ఇంకో తీసుకో. చూడు తమ్ముడు, సరోజ నాకంతా చెప్పింది. అది కోరినట్టుగా ప్రతాప్తో దాని పెళ్లి జరిపించు. కళ్ళారా దాని కళ్యాణాన్ని చూసి కళ్ళు మూస్తాను. నీ మద్దతుతోనే దానికింత ధైర్యం వచ్చిందన్న మాట చూస్తాను. ఏమమ్మా సరోజమ్మా, ఇప్పుడా వచ్చేది? నీకోసం దేవుడు నేను ఎదురు చూస్తూ కూర్చున్నాం. ఏం చేయను పూజారి గారు, నేను ఎదురు చూసిన దేవుడు ఇప్పుడేగా వచ్చింది. అర్గమయాపూర్వోక్త దేవంగుల విశేష నిర్వశిష్టాయాం శుభతిథౌ యజమానే శీఘ్రమేవ వివాహపదశుద్ధ్యర్థం ఇష్టకామ్యార్థసిద్ధ్యర్థం యో వేదాం బ్రహ్మణో వేద అమృతేనామృతాం పురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మా చ ఆయుః కీర్తిం ప్రజాం దదుః శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. తీసుకోమ్మా. సరోజమ్మ, దేవుని ముంగట అజాగ్రత్త పనికిరాదని చెప్పానా? ప్రసాదం చేసుకుని కళ్ళు కట్టుకోమ్మా. తడుస్తున్నాం, జ్వరం వస్తేమో. వాచిన తడిస్తే వచ్చేది జలుబు జ్వరం కాదు. మరికేమిటి చెప్పండి. Thank you.
కమ్మా కళ్ళల్లో కలలు కోటి కొట్టుకో పళ్ళ కొట్టుకో కళ్ళ బంగారం పెట్టుకో చల్లబెట్టుకో ఎదలో సింగారం సంద పొట్టలో సన్నదాజులా సందమావలో ఎన్న ముద్దలా మా పేరేమిటమ్మా నువ్వెవరు నా పేరు పుప్పు అందాల రేవో మా ఊరు చిగురాకు కదిలింది కన్నె వయసులా చిరుగాలి రేగింది తేనె మనసులా కట్టుకో ఆ కట్టుకో తేనెల జల్లు పెట్టుకో ముడి పెట్టుకో నా వన్నెల పందల్లో కొండ చాటులో వెండి వానలా రాగాల చిలక రా 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 నా గూటికి ఊరేమిటమ్మా పేరేమిటమ్మా నువ్వెవరు నా పేరు పుప్పు అందాల రేవో మా ఊరు ఏలో ఏలో నువ్వే తోడంట సుబ్బి సుబ్బి నువ్వే నా పంట ఈ సంజె వేళ సయ్యాటకు ఊరేమిటమ్మా పేరేమిటమ్మా నువ్వెవరు ప్రతాప్ నిన్ను దొంగగా పట్టించాడు గనక నీకతని మీద పగ ఎమ రైట్? అవును సార్. ప్రతాప్ కెప్టెన్ అయి నీకు ఆ యోగం లేకుండా చేశాడు గనక నీకతని మీద కక్ష. ఎమ కరెక్ట్? అవును సార్. ఏదో అతని మీద పగతో ఇదంతా చేశాం గాని బ్రిటిష్ గవర్నమెంట్ ని పడగొట్టే కుట్ర మేమేం చేయలేదు సార్. సార్, మేమిద్దరం చాలా మంచి వాళ్ళం, మమ్మల్ని వదిలిపెట్టేయండి సార్. సార్, మనం ఇండియన్లం, మరీ అంత స్ట్రిక్ట్ గా ఉండకండి సార్, ప్లీజ్. దయచేసి మమ్మల్ని వదిలేయండి సార్, ప్లీజ్ వదిలేయండి సార్. మీరంతా బయటకు వెళ్ళండి. ఎందుకు సార్? గదిలో పెట్టి మమ్మల్ని చావు కొడతారా బాబు? ఒక్కళ్ళైనా ఉండండి, సాక్ష్యం ఉంటుంది. షట్ అప్. కెప్టెన్ చనిపోతూ ఎవరి పేరు చెప్పాడన్నారు? కన్నమదాసయ్య. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు ఒక చిన్న తప్పు చేయాలి. చిన్న తప్పు అయితే వాడు చేస్తాడు సార్, పెద్దదైతే నేను చేస్తాను. నీకు రాయటం వచ్చా? మీ శాని అండి. అయితే ఆ చిన్న తప్పు కూడా నువ్వే చేయాలి.
నీకు ఎడం చేతో రాయటం అలవాట? ఇలాంటి బెటవ్ పనులు చేయడానికి నా లెఫ్ట్ హ్యాండ్ కి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చాను. దట్స్ గుడ్. రైట్. స్టేట్ ప్రాసిక్యూటర్ గారికి. ప్రాసిక్యూటర్ గారికి? అయ్యా అయ్యా, వెంకటాచలం గారి షిప్ కెప్టెన్ గా ఉన్న ప్రతాప్ కి స్వాతంత్ర పోరాట యోధులతో సంబంధాలున్నాయని నా గట్టి నమ్మకం. చనిపోతూ పాత కెప్టెన్ అతనికి ఓ లెటర్ ఇచ్చాడు. అతన్ని వెంటనే అరెస్ట్ చేసి ఆ లెటర్ పరిశీలిస్తే ప్రతాప్ దేశద్రోహి అని మీకు తెలిసిపోతుంది. ఇట్లు ఆకాశ రామన్న. గుడ్. బ్రతక నెచ్చిన వాడివి. ఆ ప్రతాప్ మీద తమకెందుకు సార్ ఇంత పగ? రేపే ప్రతాప్ పెళ్లి, అక్కడికొస్తే మీకే తెలుస్తుంది. మిస్టర్ ప్రతాప్, యువర్ అండర్ అరెస్ట్. నేను చేసిన నేరం ఏమిటి? ప్రతాప్ ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? కమాన్ మూవ్. జయరామ్, ప్రతాప్ ఎందుకు అరెస్ట్ చేశారు? టేక్ ఇట్ ఈజీ సరోజ. నీ పేరు ప్రతాప్ కదూ? ఎస్ సార్. బ్రిటిష్ సార్వభౌమాధికారాన్ని కూల్చివేయాలని చూస్తున్న కుట్రదారులతో కలిసి నువ్వు దేశద్రోహం చేస్తున్నావని నీ మీద ఆరోపణ వచ్చింది. దేశద్రోహమా? పెళ్లిపీటల దగ్గరకు నడుస్తున్న వ్యక్తిని తీసుకొచ్చి దేశద్రోహి అని ఆరోపించటం అన్యాయం సార్. ఈ చేతిరాత ఎవరిదో గుర్తించగలవా? గుర్తుపట్టలేను సార్. బాగా పరిశీలనగా చూడు. లేదు సార్. పోనీ, చనిపోయే ముందు నీ కెప్టెన్ నీకేమైనా లెటర్ ఇచ్చాడా? ఇచ్చారు సార్. అది ట్యూ? అది రహస్యంగా ఉంచుతానని ఆయనకు ప్రమాణం చేశాను. ఇన్ ద నేమ్ ఆఫ్ ద క్వీన్ ఐఎమ్ ఆర్డరింగ్ యూ గివ్ దట్ లెటర్ టు మీ. ఇన్ ద నేమ్ ఆఫ్ ద క్వీన్. కమ్ ఆన్. అరెస్ట్ కారణమైన ఆ లెటర్లో ఏముంది సార్? ఈ లెటర్లో ఏమున్నా నువ్వు అమాయకుడు అని నేను నమ్ముతున్నాను. ఎందుకో తెలుసా? నిజంగా నీకు కుట్రదారులతో సంబంధం ఉంటే ఇంత అమాయకంగా ఈ లెటర్ నా చేతిలో పెట్టావు. అంటే నేను నిర్దోషిని మీరు నమ్ముతున్నారా సార్? అవును. వెళ్ళి హాయిగా పెళ్లి చేసుకో. థ్యాంక్ యూ సార్. దీని మీద అడ్రస్ లేదే, ఎవరికి ఇవ్వాలి దీన్ని? కన్నమదాసయ్యకు. ఎవరికి ఇవ్వాలి దీన్ని? కన్నమదాసయ్య. అతనికి తెలుసా? తెలీదు సార్. కన్నమ్మదాసయ్య పేరు ఎవరికైనా చెప్పావా? మీకు తప్ప ఇంకెవరికి చెప్పలేదు సార్. గుడ్ సార్. నీ నిజాయితీని నమ్మి మున్ముందు దీనివల్ల నీకెలాంటి ప్రమాదమూ రాకూడదని దీన్ని కాల్ చేస్తున్నాను. మీరెంత మంచివారు సార్. ఇట్స్ ఆల్ రైట్. చూడు, కన్నమ్మదాసయ్య పేరు ఎవరికి చెప్పకు. ఒకవేళ పోలీసులు ఇంటరాగేషన్ లో అడిగినా చెప్పకు. అసలు కన్నమదాసయ్య అంటే ఎవరో నీకు తెలియదు. అదేమిటి సార్? కన్నమదాసయ్య అంటే ఎవరనుకున్నావు? బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూల్చివేయడం కోసం అనేక నేరాలు చేసిన రాజద్రోహి. అతనితో నీకేమాత్రం సంబంధం ఉందని తెలిసినా నువ్వు చిక్కుల పడతావు. సార్, నేను ఇక వెళ్ళొచ్చా? నిరభ్యంతరంగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అతన్ని కస్టడీలోకి తీసుకోండి. సార్, నథింగ్ టు వరీ. ఈ ఒక్క రాత్రికే నేను రిమాండ్ లో ఉంచుతారు.
ఫార్మాలిటీ కోసం రేపు ఉదయం రిలీజ్ చేసేస్తారు. దట్ ఈస్ బ్రిటిష్ లా. ఇట్స్ ఆల్ రైట్ సార్. థ్యాంక్ గాడ్. అబ్బే ఏం లేదు సరోజా, నా మీద ఏదో చిన్న కేసు వచ్చింది. రూల్ ప్రకారం ఈ ఒక్క రాత్రికి జైల్లో ఉంటే సరిపోతున్నాను. జైలా? రేపు ఉదయానికల్లా వచ్చేస్తాను కదా. నాన్నగారు దగ్గరలో మంచి ముహూర్తం చూసి పెళ్ళేర్పాటు చేసేయండి. నథింగ్ టు వరీ. వస్తాను అత్తయ్య. హలో బెనర్జీ. హలో. మే ఐ కమ్ ఇన్? వాట్ మిస్ జయరామ్, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. అడుగుతారే, ప్లీజ్ కమ్ ఇన్. థ్యాంక్ యూ. మీ దగ్గర ఇన్ఫర్మేషన్ కోసం వచ్చాను. విత్ ప్లెజర్, అడగండి. బ్రిటిష్ సార్వభౌమ అధికారాన్ని కూల్చివేయాలని చూస్తున్న కుట్రదారులకి మీరే శిక్ష విధిస్తారు? యావజ్జీవ కారాగార వాసం. మరైతే ఆ నేరం కింద ఈ రోజు అరెస్ట్ కాబడిన ప్రతాప్ అనే వ్యక్తిని రేపే ఎందుకు విడుదల చేస్తున్నారు? ఇతరుల విషయంలో జోక్యం చేసుకోవడం మీకంత మంచిది కాదేమో. సొంత విషయమని చెప్పి కేసును సమాధి చేయటం మీకు అంత మంచిది కాదేమో. వాట్ డూ యూ మీన్? ఐ మీన్ వాట్ ఎస్ ఏ మిస్టర్ బెనర్జీ. ప్రతాప్ అనే వ్యక్తి కన్నమదాసయ్య పేరు కవర్ తెచ్చాడు. కన్నమదాసయ్య అన్న మారు పేరు గల ఉద్యమకారుడు నీ తండ్రి జగన్నాథరావు. ఈ కేసు విషయం బయటికి పొక్కకూడదని, మీ తండ్రి విషయం తెలిస్తే బ్రిటిష్ ప్రభుత్వం మీ ఉద్యోగం ఓడగొడుతుందని నేరానికి ఆధారమైన ఉత్తరాన్ని గుట్టు తప్పుడు కాకుండా మీరు తగలబెట్టేశారు. ఈ సంగతి నేను బయట పెడితే బ్రిటిష్ లా మీకే శిక్ష విధిస్తుంది. మిస్టర్ జయరామ్, కంగారు పడకండి, నేను మీ గురించి రిపోర్ట్ చేయను. కానీ ఆ ప్రతాప్ గాడిని తెల్లవారేసరికి మీరు అండమాన్ జైలుకి పంపాలి. అతను ఏ నేరము చేయలేదని నాకు తెలుసు, కానీ నేను బ్రిటిష్ వారి దగ్గర నోరు విప్పకుండా ఉండాలంటే మీరు వాణ్ణి అండమాన్కి పంపక తప్పదు. పంపిస్తాను. దట్స్ గుడ్. నౌ యూ ఆర్ లైక్ ఫ్రెండ్స్. ప్రతాప్ తెచ్చిన లెటర్లో ఏముంది? ఈ రోజు రాత్రి 12 గంటలకు కొందరు ఉద్యమకారులు బ్రిటిష్ కలెక్టర్ ఆఫీస్ మీద దాడి చేయాలని పథకం వేశారు. రామదాస్ ధర్మసత్రం దగ్గర సాయుధులైన ఉద్యమకారుని కలిసి సాయపడవలసిందిగా మా తండ్రి గారిని కోరారు. ఈ సమాచారాన్ని కలెక్టర్ తెలియజేస్తే మీరు ప్రాసిక్యూటర్ కావచ్చు, నేను జనరల్ కావచ్చు. ఆలస్యం చేస్తే వాళ్ళు ధర్మసత్రం దగ్గర నుంచి పారిపోవచ్చు. మీరు నన్ను ఎక్కడ తీసుకుంటున్నారు? నర్మే, thank you.
నాన్న నువ్వా? నీకు వార్త అందజేయాల్సిన వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. కుట్రదారులందరినీ ధర్మసత్రం దగ్గర కాల్చి చంపారు. ఈ చావు కబురు నాకు తెలియజేయడానికే వచ్చావా? కాదు, నా తండ్రి కూడా వాళ్ళలా హీనంగా చావకూడదన్న తాపత్రయంతో వచ్చాను. అసలు ఈ రహస్యం పోలీసులకు ఎలా తెలిసింది? నేనే తెలియజేశాను. ఒక భారతీయుడు అయ్యుండి సాటి భారతీయుల ప్రాణాలు తీస్తే తెల్లవాడికి సాయపడతావా? మన అదృష్టం బాగుండి తెల్లవాడైన స్టేట్ ప్రాసిక్యూటర్ ఈ రోజున ఊళ్ళో లేనందున అసిస్టెంట్ ప్రాసిక్యూటర్ అయిన నా చేతికి అందింది ఆ లెటర్. అదే వాళ్ల చేతుల్లో పడుంటే నిన్ను ఉరితీసేవారు, నన్ను జైల్లో వేసేవారు. ఇకనైనా ఈ తిరుగుబాటు తత్వాన్ని మానుకొని నా కోసం ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళిపో. నా రక్తం పంచుకు పుట్టి నువ్వు ఇంత దుర్మార్గుడు ఎలా అయ్యావురా? నేను స్వార్థపరుణ్ణే కాని దుర్మార్గుణ్ణి కాను. అయి ఉంటే ఇప్పుడు నిన్ను కూడా పట్టించేవాణ్ణి. కన్న తండ్రినే పట్టించినందుకు పట్టం కట్టేవారు, కాని కన్న తండ్రి అన్న గౌరవం ఉండబట్టే. ఎందుకురా గౌరవం? ఆత్మాభిమానం లేని నిన్ను నా కొడుకుని చెప్పుకోవడం కూడా సిగ్గుచేటురా. చెప్పుకోవద్దని చెప్పడానికే వచ్చాను. నువ్వు అలా చెబితే నాకు ప్రమాదం. నా తండ్రి చనిపోయాడని లోకానికి చెప్పుకున్నాను, అలాగే జరిగిపోయి. అండమాన్ జైలుకి. అండమాన్? ఏదో పొరపాటు జరిగింది. అసిస్టెంట్ ప్రాసిక్యూటర్ బెనర్జీ గారు ఒక్క రాత్రి నేను కస్టడీలో ఉంటే చాలన్నారు. నిజంగానే నన్ను పొరపాటుగా తీసుకొచ్చారు. హలో, నా మాట వినండి, నన్ను ఒక్కసారి మీ జైలు గారి దగ్గర తీసుకెళ్ళండి. పెళ్లిపీటల మీద నుంచి నన్ను అన్యాయంగా తీసుకొచ్చారని, నేను ఏ నేరం చేయలేదని ఆయన చెప్పుకుంటాను. ప్లీజ్ నేను ఒక ఉత్తరం ఆశిస్తాను, కనీసం దానైనా. అందచ్చేయండి. నేను చేసిన తప్పేమిటి? కెప్టెన్ మాటలు గౌరవించడమే నేను చేసిన నేరమా? My goddess, how beautiful you are. Jaya, Pratapuram Jaya Tasinda. Telisindi. Kani chapatanik naku manasu raavatledu. Saroja, ఈ నిజాన్ని నా నోటితో చెప్పించడానికి ప్రయత్నించుకో. ఏం జరిగింది జయరా? ఆ నిజాన్ని విని నువ్వు తట్టుకోలేవు సరోజా. నీకేమైనా జరిగితే నేను భరించలేను. జయరా, నీకు దండం పెడతాను. అసలు ఏం జరిగిందో చెప్పు. ప్రతాప్ని అండమాన్ జైల్లో వేశారు. ఇక బ్రతికినంత కాలం తిరిగి రాడు. మన అదృష్టం బాగుంటే చనిపోయాక అతని శవాన్ని మాత్రం మనకు పంపిస్తారు. జయరా, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. అందుకే ఈ విషయం నేను చెప్పదలుచుకోలేదు. సరోజ, నీకోసం చేయవలసిందంతా చేశాను. ప్రాసిక్యూటర్ కాళ్ళు పట్టాను, జనరల్ని ప్రాధాన్యపడ్డాను. కానీ ప్రతాప్కి స్వాతంత్ర పోరాట యోధులతో సంబంధాలుండటంతో వాళ్ళు నా మాట లెక్కచేయలేదు. అతనికి శిక్ష తప్పించడానికి నేను చేసిన శ్రమంతా వృధా అయింది. సరోజ, ఈ పరిస్థితుల్లో ఏం చేయాలని నిర్ణయించుకున్నావు? ప్రాణం ఉన్నంత వరకు
అతడి కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఒకవేళ బ్రతుకుండగా తిరిగి రాకపోతే? చచ్చి స్వర్గంలో అతని కోసం ఎదురు చూస్తాను. భోజనం ఇదిగో, 4 రోజుల నుంచి తిండి తింటా లేదు, మాడి చస్తావు, ఏ పూట అయినా తినో. వన్ మినిట్ ప్లీజ్. నన్ను ఎప్పుడు విడుదల చేస్తారు? మీ జైలు కనుక్కున్నావా? కనుక్కున్నాను. ఏమన్నారు? నువ్వు చచ్చినప్పుడు విడుదల చేస్తావు. ఈనాటి హాయిలో తను అంత కర్పూరం
మారాణి ప్రియదర్శిని రసవర్షిణి రావే మధుర భావనల మౌన గీతి కలలోన నో నేను బ్రతకాలి నా సరోజు కోసం బ్రతకాలి జయరామ్, ఆ ప్రతాప్ గారిని జైల్లో వేయించేసావు కదా, మరింకా సరోజమిళ్ళలో మూడు ముళ్ళు వేయలేదేమిటి? జయరామ్ కి సరోజ మీద ఎంత ప్రేమ ఉందో, సరోజకి ప్రతాప్ మీద అంతకి రెట్టింపు ప్రేమ ఉంది. అందుకే సరోజను నా దారికి తెచ్చుకోవటానికి ట్రై చేస్తున్నాను. త్వరలోనే ఆ శుభవార్త మీకు అందరికీ చెప్తాను. ఏ పాపం తెలియని నా కొడుకుని జైల్లోకి నెట్టేసి ఏ అండాలి ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేద్దాం అనుకుంటున్నారా? నేను బ్రతుకుండగా ఆడపిల్లకి అన్యాయం జరగను. ఈ ప్రాణాలు తీసి నా కొడుకు చేసిన ద్రోహానికి పగ తీర్చుకుంటా. వీడిని తీసుకెళ్లి పెరట్లో పాతి పెడదాం. ఈ రహస్యం మన మధ్యనే ఉండిపోతుంది. ప్రతాప్ గురించి ఏమైనా తెలిసిందా? చెప్పు జయరా. ప్రతాప్ ప్రతాప్ చచ్చిపోయాడట సరోజ. ఈ వార్త నీకు చెప్పకూడదు అనుకున్నాను, కానీ అతని కోసమే నిరీక్షిస్తూ నిరాశగా బ్రతుకుతున్న నీలో ఆశలు కల్పించే కంటే నిజం చెప్పటమే మంచిదని చెప్తున్నాను. శవాన్ని సముద్రంలో పారేశారట. బాధపడకు సరోజ, నీ జీవితానికి గమ్యం లేకుండా పోయిందని నాకు తెలుసు. ఇష్టపడిన ప్రేమికుడు నేరం చేసి జైలు పాలై ఇప్పుడు నీళ్ల పాలయ్యాడు. ప్రతాప్ తండ్రికి మతి భ్రమించి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో నిన్ను ఆదుకోకపోతే లోకం నన్ను నిందిస్తుంది. అందుకే నిన్ను పెళ్లి చేసుకుని నీకు నేర కల్పించాలనుకుంటున్నాను. ఈ జన్మకు నాకు కళ్యాణ యోగం లేదు జయరామ్. నేను కల్పిస్తాను సరోజ. అక్కర్లేదు సరోజ. అయిన వాడినైనా నువ్వు ప్రతాప్ వెనక పడుతుంటే సహించాను. నీ సుఖం కోసం నా ప్రేమను చంపుకున్నాను. కానీ ప్రతాప్ చనిపోయాడని తెలుసు కూడా నువ్వు మారకుండా ఇంకా అతనే నా భర్తని మూర్ఖంగా మాట్లాడితే భరించలేను. నేను వెంటనే ఆకేతో మాట్లాడి Thank you.
ఎవరు నువ్వు? నేను నా పేరు ప్రతాప్. జీవిత ఖైదీని. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు? ఎన్ని సంవత్సరాలు జ్ఞాపకం లేదు. మే 9 1939లో తీవ్రవాదిని అని నన్ను అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చారు. అంటే 8 సంవత్సరాలైందన్న మాట. 8 సంవత్సరాలు. ఇదిగో ఈ బండరాయిని నా పక్క నుంచి నీ పక్కకి నెడతాను. నువ్వు కూడా అలా సంవత్సరాలుగా నిరంతర కృషితో ఈ సొరంగాన్ని తవ్వుతూనే ఉన్నాను. నిద్రాహారాలు మాని నేను తప్పించుకోవడానికి పడ్డ కష్టం ఈ విధంగా వ్యర్థమైపోయింది. పర్వాలేదు, సాటి మనిషిని చూశానన్న సంతృప్తితో దాన్ని మర్చిపోతాను. ఈ సొరంగాన్ని మీరు ఎలా తవ్వగలిగారు? నాతో రా. అసాధ్యమైన ఈ అండమాన్ జైల్ నుంచి వీటి సాయంతో తప్పించుకోవడం సాధ్యమేనంటారా? నేను తవ్విన సొరంగ మార్గంలో 70 గజం నుంచి ఈశాన్యానికి తిరిగితే ఆ సముద్ర తీరం చేరుకోవచ్చు. అప్పుడు మనం తేలిగ్గా తప్పించుకోవచ్చు. ఇప్పుడు ఒకరికి ఇద్దరం ఉన్నాం కనుక కేవలం 2 సంవత్సరాల కాలంలోనే మనం ఇక్కడి నుంచి బయటపడవచ్చు. నేను మీతో చేతులు కలుపుతాను. నిజంగా మీరు అన్నట్టుగా మనం బయటపడగలిగితే ఆ జన్మంతో మీకు రుణపడి ఉంటాను. నా కోసం 1000 కళతో ఎదురు చూసే సరోజను బ్రతుకుండగా చూడలేననుకున్న నేను మీ కారణంగా చూడగలుగుతాను. సరోజ ఎవరా? ఇది మా కళ్యాణ పొంగరం. సరోజకు నాకు పెళ్లి జరుగుతుండగా నన్ను అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చాను. నువ్వు చేసిన నేరం? నాకు తెలిసి నేనేం నేరం చేయలేదు. ఒక నిర్దోషి అరెస్ట్ అవ్వాలంటే దాని వెనుక ఏదో బలమైన కారణం ఉండి తీరాలి. అసూయ, ద్వేషం, స్వార్థం వీటిల్లో ఏదో ఒకటి పనిచేసి ఉండకపోతే నీకు శిక్ష పడేది కాదు. చూడు, నీకదేమిటో నాకు చెప్పు. నీకు శిక్ష ఎందుకు పడిందో నేను చెబుతాను.
నేను ఒక షిప్ లో పనిచేస్తుండేవాణ్ణి. నువ్వెంత బాయకుడవయ్యా, నువ్వు తనకి కెప్టెన్ పదవి దక్కనివ్వలేదని చౌడప్ప తన్ను అవమానపరిచావని రాజు నీ మీద ఫిర్యాదు ఎందుకు ఇచ్చి ఉండకూడదు? అందాల వరిన సరోజ తనకు దక్కకుండా పోతుందన్న కక్షతో ఆ జయరామే నాటకం ఆడి నిన్నెందుకు అరెస్ట్ చేసి ఉండకూడదు? నిన్ను శిక్షకు గురి చేసిన ప్రాసిక్యూటర్ పేరేమిటన్నావు? బెనర్జీ. బెనర్జీ, నువ్వు ఉత్తరం ఇవ్వవలసిన వ్యక్తి పేరు కన్నమ దాసయ్య. ప్రతాప్, మాతో పాటు స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఆ కన్నమ దాసయ్య ఎవరో కాదు, ప్రాసిక్యూటర్ బెనర్జీ కన్న తండ్రి. తన కన్న తండ్రి పేరు నువ్వెవరికైనా చెబితే తన పదవికి ముప్పు వాటిల్లుతుందన్న భయంతో స్వార్థంతో ఆ బెనర్జీ కూడా వీళ్లతో చేరి నిన్ను జైలు పాలు చేశాడు. అదే నిజమైతే నేను జైలు గోడల్ని బద్దలు కొట్టుకునైనా బయటకు వెళ్లవలసిందే. నన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన ఒక్కొక్క మనిషిని వేటాడి వేటాడి వేధించి వేధించి చంపవలసిందే. అంతేకాదు ప్రతాప్, నీ పగలో సగభాగం నాకు ఉంది. నేను జైలు పాలు కావడానికి కారణం ఎవరో తెలుసా? సరోజ బావ జయరాం. మహారాజ వంశంలో పుట్టిన మహేంద్ర భూపతిని నేను. తెల్లవాళ్ళిచ్చిన రావు బహదూర్ బిరుదును వదిలిపెట్టి నేను స్వతంత్ర రాజులని ప్రకటించుకున్నాను. జయరామ ఆధ్వర్యంలో తెల్లదొరలు మా రాజప్రసాదానికి వచ్చారు. వచ్చింది స్నేహానికేనని పోరాటానికి కాదని నచ్చ చెప్పాలని చూశాను. నిన్ను సామంతరాజుగా గుర్తిస్తాం, మాకు కప్పం కట్టమని అడిగారు. వచ్చేసారి నేను పంపని హెచ్చరించాను. నా భుజం కాసిన నా సోదరుడు రవీంద్ర భూపతిని అకస్మాత్తుగా పొడిచి చంపాను. తను పై పదవులు సంపాదించుకోవడానికి జయరాం నా భార్యను తెల్లదొరలకు అప్పగించాడు. కన్న తల్లికి జరుగుతున్న అపచారానికి నా బిడ్డ జ్యోతిర్మయి రగిలిపోయింది. ఒక భారతీయ మహిళపై జరుగుతున్న అత్యాచారాన్ని ఆపలేదు సరికదా? ప్రోత్సహించాడు. మనం ఇక్కడి నుంచి బయటపడి తీరాలి. మీ పగకు నా పగను తోడు చేసి ఆ జయరాం కుక్క చావుకి గురి చెయ్యాలి. అదొక్కడే కాదు ప్రతాప్, నేను జైలుకు వచ్చే సమయానికి నా కూతురు జ్యోతిర్మయి 9 ఏళ్ల పిల్ల. ఆ భీభత్సంలో అది ఏమైందో తెలియదు. తప్పించుకుందో లేదో, బ్రతికుందో లేదో, ఉంటే ఎక్కడుందో వెతికి పట్టుకోవాలి. లేడు గనక చెయ్యాల్సుకున్నా సిక్లిక్. ఎవరమ్మనిది? నీకెవరు లేరమ్మా, తీగ నుంచి పడింది కదా, సాక్తిని ఉంటది. చూడమ్మా, నీకేం భయం లేదు, నీకెవరూ లేకపోతే మేము తోడుగా ఉంటాం. అవునమ్మా. నీ దయవల్ల చౌడప్ప పెద్ద బ్యాంకర్ అయ్యాడు, బెనర్జీ ప్రాసిక్యూటర్ అయ్యాడు, తామరేమో పెద్ద జనరల్ అయిపోయారు. ఒకసారి ఇలా వదిలేశారు, నన్ను కూడా ఏదైనా చేయండి సార్. ఏమిట్రోయ్, నీ వాళ్ళకం చూస్తుంటే నన్నేదో బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టున్నావు? ఎంత మాట అన్నారు బాబు, మీ మోచేతి నీళ్లు తాగేవాణ్ణి, అంత పని చేస్తానా? ఎవరు నువ్వు? మా జనరల్ గారు నుండి చెప్పాలని చూసావు, చెప్ప. ఎవరు నువ్వు? నువ్వు చచ్చుంటే హంతకురాలనయ్యేదాన్ని.
బ్రతికిపోయావు గనక నీ పాలిటి మృత్యుదేవతని. మృత్యువుకే నేనంటే భయమే పిచ్చిదానా? అది నా దగ్గరకు రాదు. చెప్ప ఎవరు? చెప్పకపోతే చంపేస్తాను. నేను సావుకు సిద్ధపడే నిన్ను చంపబోయాను. గంగారాం, దీన్ని గెస్ట్ హౌస్ లో బంధించి ఇదెవరో, ఎందుకు నన్ను చంపాలని చూసిందో బయట పెట్టించు. నువ్వు కోరుకున్నట్టే నిన్ను పెద్దవాణ్ణి చేస్తాను. ఆగు! దీన్ని పనిలో చేర్పించింది లచ్చక్కే కదూ, దీన్ని కూడా తీసుకువెళ్ళండి. ప్రతాప్ సార్, ఇక నేను బ్రతకను. నువ్వక్కడవే సొరంగ మార్గాన్ని తవ్వుకుని తప్పించుకుని వెళ్ళిపో ప్రతాప్. నీలో నా కన్న తండ్రిని చూసుకున్నాను. నేను బయటకు వెళ్ళి మళ్ళీ బంగారు భవిష్యత్తును పొందగలిగితే అది మీ తలవే అనుకున్నాను. అటువంటి మిమ్మల్ని వదిలి నేను వెళ్ళలేను సార్. నేను మీతో పాటే ఇక్కడే మట్లో కలిసిపోతాను. లేదు ప్రతాప్, నువ్వు వెళ్ళాలి. ప్రతాప్, ఇది నా నెత్తురుతో వేసిన మ్యాప్. ఆ బ్రిటిష్ ముష్కరులను బంధించడానికి ముందు రోజున నా ఖజానాలో ఉన్న వజ్ర వైడూర్యాలు, బంగారం, నగలు అన్నీ ఒక పిచ్చిలో పెట్టి నరమాంస భక్షకులు సంచరించి ఆ మలబారు దీవిలో ఇక్కడ ఇక్కడ దాచిపెట్టారు. నువ్వు వెళ్ళగానే ఆ నిధిని నీ సొంతం చేసుకోవాలి. ప్రతాప్, నా కూతురు జ్యోతిర్మయి బతికి ఉంటే దాన్ని కాపాడు. మహేంద్ర, భోజనం. మిస్టర్ సల్మాన్, ఈ శవాన్ని గోతలో కట్టి సాయంకాలం శిలో పారేయండి. ఎస్ సార్. మిస్టర్ సాలమన్, thank you.
ఓట పోయి ఎవరు బాబు నువ్వు ఎవరు నీది మీరు ఎటువైపు వెళుతున్నారు మలబార్ దీవులు వైపు తుఫాను వచ్చిన సూచనలు ఏమీ లేవు ఓడ ప్రమాదంలో చిక్కిన జాడ ఏమీ లేదు నువ్వు ఒకడే ఎలా ఉన్నావు ఇక్కడ రే వానిరా అతని గొడవ అతంది మన గొడవ మనది మనకెందుకు చెప్పు ఆబుల్లో ఉన్నట్టు ఉన్నావు మాకు చేతనీళ్ళ సగాయం చేస్తావులే నీకు There is a tunnel from this room to that room, sir. I see. వాడు గోలి సంచిలో దూరాడనమాట. If the IR officer says, we will get problem, sir. Nothing doing. 100 కేజీల బరువు రాయి కట్టిన తర్వాత వాడు ఇంకా బతికి పైకి ఎలా వస్తాడు ఊపిరంతక చచ్చి ఉంటాడు వీణ్ణి కూడా గోతలో కట్టి సముద్రంలో పారేయండి ఎస్ సార్ Cheers. Hello, friends. Hi, Benaji. Hi. Here is a happy news to you all. ఆ ప్రతాప్ గారిని అందమాన్స్ పంపిన దగ్గర నుంచి మన బ్రతుకులు హ్యాపీ అయ్యే బెనర్జీ ఇంకా కొత్తగా హ్యాపీ దేనికి ఆఫ్ కోర్స్ బట్ దిస్ ఇస్ ది హ్యాపీయెస్ట్ న్యూస్ అండమాన్ జైల్లో ప్రతాప్ గారు చచ్చిపోయాడు వాడి శవాన్ని సముద్రంలో పారేశారు అంతేకాదు నువ్వు అండమాన్స్ లో పెట్టించిన మహేంద్ర భూపతి కూడా చచ్చిపోయాడు అమ్మయ్యా అయితే మనందరం కలిసి చేసిన పాపం నా బ్యాంకులో మీ డబ్బులాగా భద్రంగా ఉండిపోతుంది అన్నమాట Ah!
మహేంద్ర భూపతి, మీరు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేను.
ఈ ఐశ్వర్యంతో నా పగ తీర్చుకుంటాను. మీ అమ్మాయిని వెతికి పట్టుకుని మీ కోరిక తీరుస్తాను. ఏ ఐశ్వర్యంతో అధికారంతో నా జీవితాన్ని సర్వనాశనం చేశారో ఆ ఐశ్వర్యంతోనే అధికారాన్ని కొని తెచ్చుకొని మిమ్మల్ని వేట వేటాడుతాను. ఏమిటా తాఖీదు, రాణిగారు తమకేమన్నా ఉద్వాసం చెప్పారా? లేదయ్యా, మహారాజ్ ఆఫ్ మల్బార్ రాణా ప్రతాప్ కుమార్ వర్మ మన నగరానికి వస్తున్న సందర్భంలో మనల్ని మర్యాదలు చేయమని రాణిగారు ఆర్డర్ మనకు కాపీ పంపించారు. రాజాగారు నగరానికి రావడమూ జరిగింది, నగరంలో ఉన్న సిద్ధార్థ ప్యాలెస్ కొనడమూ జరిగింది. Thank you.
వచ్చిన సొగసుల రుచితో వచ్చిన ఇద్దరి జతల జంటనే జడల వంటితో వలవేసుకో తనివి తీరక తను అంశులు చెరిపే సేతము ఒక్కగానొక్క కొడుకుని కాపాడినందుకు చాలా థ్యాంక్స్. ఐఎమ్ జనరల్ జయరామ్. ఐఎమ్ రాణా ప్రతాప్ కుమార్ వర్మ, మహారాజా ఆఫ్ మలబార్. ఐ సీ, ఇట్స్ ఎ ప్లెజర్ టు మీట్ యూ. మొదటిసారిగా మా ఇంటికి వచ్చిన రాజా వారు మా ఆతిథ్యం తీసుకుని వెళ్దురు గాని. జస్ట్ ఎ మూమెంట్. మీరు ప్రాణాలకు తెగించి మా కార్తీక్ని కాపాడారట. అదృష్టవశాత్తు మీరు అక్కడున్నారు గనుక నా బిడ్డ బ్రతికి బయటపడ్డారు. మీకు జీవితాంతం. కాపాడే సమయానికి కార్తీక్ మీ కొడుకని నాకు తెలియదు. కార్తీక్, ఈ ఉంగరాన్ని ఉంచుకో. మన ప్రేమకు గుర్తుగా, నీకు శ్రీరామ రక్షగా ఈ ఉంగరాన్ని నీకు తొడుగుతున్నాను. మమ్మీ మమ్మీ, ఇలా చూడు, బాగుందా? రాజావారు, మీకెన్నో పనులుండొచ్చు, ఈ ఒక్కరోజు మాతో గడిపి వెళ్ళండి ప్లీజ్. కాదనుకోండి, ఈ ఒక్కరోజు మా ఆతిథ్యం తీసుకుంటే రుణం తీరిపోతుందా? అంత త్వరగా తీర్చేసుకుందాం అనుకుంటున్నారా? ప్రతాప్ చచ్చిపోయాడట సరోజ. శవాన్ని సముద్రంలో పారేశారట. ప్రతాప్ 8 సంవత్సరాలు ఆశను ఆధారం చేసుకుని, ప్రేమను ప్రాణం చేసుకుని, ప్రాణాలకు తెగించి సముద్రాన్ని దాటొచ్చింది సరోజను పరాయివాడిల్లాలిగా చూడటానిక. నీ సరోజ నిన్ను మోసం చేసిన తర్వాత నువ్వు బ్రతకడం అనవసరం. ప్రతాప్, నా చేతిలో చెయ్యి వేసి ప్రమాణం చేసిన సంగతి మరిచిపోయావా? ఆఖరి శ్వాస వదిలే ముందు నేను ఆత్మసంతృప్తి పొందింది నువ్వు నా కూతురిని కాపాడతావనే. ప్రతాప్, మన
మనిద్దరిని అన్యాయం చేసిన ఆ దుర్మార్గుల్ని హతమారుస్తావా? లేక నీ ప్రియురాలి కోసం పిరికి పందలా ప్రాణాలు వదులుకుంటావా? చెప్పు చెప్పు చెప్పు. ప్రేమ చచ్చిపోయినా పగ పచ్చిగానే ఉంది. వంచన చేసిన ప్రియురాలిని క్షమించిన, నా జీవితాన్ని వ్యర్థం చేసిన ఆ దుర్మార్గుల కంఠాలు తెగి పడకుండా నా కళ్ళు మూత పడవు. ఏం జరిగింది? ఆ జయరాంగడు మా లచ్చక్కని జ్యోతిర్మయ అనే అమ్మాయిని ఊరవతల బంగళాలో చిత్రహింసలు పెడుతున్నాడు. ఎందుకు హింసిస్తున్నాడు? ఆ జ్యోతిర్మయ్య అనే అమ్మాయి జయరాంగడిని పొడిచి చంపబోయింది. ఆ రోజు నుంచి అక్కడ బంధించి గంగారాముని కాపలా పెట్టాడు. గంగారాం ఆడదాని మీద చేయి చేసుకోవటం మగతనం కాదురా వెధవా. ప్రతాప్ అని షిప్ లో పనిచేసేవాడే. అతను ఎప్పుడో చచ్చిపోయాడుగా. తెలుసు, అతను జైల్లో చనిపోతూ నాకు వజ్రాన్ని ఇచ్చాడు. దాన్ని అతని ప్రాణ స్నేహితులకు అప్పచెప్పమన్నాడు. నేనే సార్ అతని ప్రాణ స్నేహితుడిని. నా పేరు గంగారాం సార్. గంగారామ జయరాం అని చెప్పినట్టుగా నాకు గుర్తే. జయరాం అతనికి స్నేహితుడు ఎలా అవుతాడు సార్? అతని మీద కుట్ర పన్ని కేసు పెట్టించి జైల్లో కూడా పెట్టించాడు సార్. పైగా ప్రతాప్ ప్రేమించిన అమ్మాయిని పెళ్లి కూడా చేసుకున్నాడు సార్. చౌడప్ప కూడా ప్రతాప్ కి బాగా స్నేహంగా ఉండేవాడట కదా. లేదు సార్, ఎడం చేత దొంగ లెటర్ రాసి ప్రతాప్ మీద ప్రాసిక్యూటర్ పోస్ట్ చేసిన వాడే సార్. నువ్వు అంటుంటే జ్ఞాపకం వస్తుంది, ప్రాసిక్యూటర్ అతని పేరు కూడా బెనర్జీ. ఆ బెనర్జీ కూడా ప్రతాప్ కి మంచి స్నేహితుడట కదా. అబ్బే, ఎవరో మీకు అన్ని అబద్ధాలు చెప్పారు సార్. ప్రతాప్ ని అండమానికి పంపింది వాడే సార్. వాళ్ళ నాన్న తిరుగుబాటుదారుడు, అది ఎక్కడ బ్రిటిష్ వాళ్ళకి తెలిసిపోతుందోనని ప్రాసిక్యూషన్ చేయకుండా ప్రతాప్ మీద తప్పుడు కేసులు బనాయించింది వాడే. అంతేకాదు సార్, ఈ ముగ్గురు కలిసి ప్రతాప్ తండ్రిని దారుణంగా పొడి చంపేశారు సార్. సార్, ఇక మిగిలింది నేను ఒక్కనే సార్. ఆ వజ్రం నాకు ఇచ్చాను సార్. తప్పకుండా ఇస్తాను.
రక్షించాను కదా అని నా మీద అధికారం ఉందనుకుంటే అది నీ భ్రమే అవుతుంది. ఏం చేస్తావు? ఈ కత్తి సరాసరి నీ గుండెల్లో దిగుతుంది. అసలు ఇక్కడ గుండెంటూ ఉంటేనే కదా నువ్వు ఆ కత్తి విసరడానికి. ఏనాడు ఒక ఆడబొమ్మ ఈ గుండెతో ఆటలాడి అశ్రద్ధతో చేయి జార్చింది. అది ముక్కలయ్యింది జ్యోతిర్మయీ. జ్యోతిర్మయీ, నా పేరు నీకెలా తెలుసు? నువ్వు మహేంద్ర భూపతి గారాల కూతురివి గనుక మీ కుటుంబానికి ద్రోహం చేసిన జయరాం మీద నువ్వు కసి తీర్చుకోవాలని చూస్తున్నావు గనుక. ఇవన్నీ నీకెలా తెలుసు? జైల్లో ఉన్న మీ నాన్నగారి ద్వారా. ఆయన మీకు తెలుసా? ఆయన ఎలా ఉన్నారు చెప్పండి. ఆయన ఎలా ఉన్నారు చెబుతాను. సార్, గంగారావు ఆ పిల్ల ఇద్దరు లేరు సార్. అంటే ఆ పిల్లని తీసుకుని వాడి పారిపోయాడా, లేక అదే ఆ బలహీనుని లోపరుచుకుని తీసుకుపోయిందా? ఎక్కడికి పోతారు? అలా మీ నాన్నగారికి ఇచ్చిన మాట ప్రకారం నా పగ తీర్చుకున్న మరుక్షణం నీ ఐశ్వర్యాన్ని నీకు అప్పచెప్పి నేను వెళ్ళిపోతాను జ్యోతిర్మయ్యి. నాకు ఈ డబ్బొద్దు. నా తల్లిని నా కళ్ళ ముందే అమానుషంగా మానభంగం చేసి రాచరికాన్ని తెల్లదొరలు పాల్చేసి మా నాన్నని నాకు దూరం చేసిన ఆ జయరాం, వాడి ప్రాణాలే నాకు కావాలి ప్రతాప్. గంగారావుని చంపినంత తేలిగ్గా వాణ్ణి చంపలేము జ్యోతిర్మయ్యి. ఉన్నతమైన పదవుల్లో ఉన్న శత్రువుని రహస్యంగా అంతం చెయ్యాలంటే మనం ఒక పథకం ప్రకారం పోవాలి. సార్, సార్, మలబార్ మహారాజా రాణా ప్రతాప్ కుమార్ వర్మ విచ్చేస్తున్నారు సార్. దయచేయండి, దయచేయండి. తమలాంటి పెద్దలు నా బ్యాంక్ వచ్చిన హోదా పెంచారు. దయచేయండి. బ్యాంకు మీ సొంతమేనా? అమ్మా, చిత్తం. రాజావారు రాక కారణమేమిటో ఈ అభాగ్యుడు తెలుసుకోవచ్చా? నీ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేద్దామని వచ్చాను. రాజావారి ఔదార్యానికి కృతజ్ఞుడిని. మరి మొదటి దఫా ఎంత వేస్తున్నారు? 1,00,000, 2,00,000, 1,00,000 రూపాయలు. జస్ట్ 1 crore. 1,00,000,000. కోటి. తమరేమనుకోమగండి సార్, శుభవార్త గాని అశుభవార్త గాని హఠాత్తుగా వింటే మహి గారు ఇలా కళ్ళు తిరిగి పడిపోతుంటారండి. సీ మిస్టర్ చవటప్ప. రాజావారు క్షమించాలి, నా పేరు చవటప్ప కదండి, చౌ డప్ప డప్ప. మరి డబ్బు థ్యాంక్ యూ. లెక్క రాయమంటారా? నే రాసుకుంటాలే. మీరు రాయటంలో సిద్ధహస్తులా? అవును రాజావారు, నా అక్షరాలు ముత్యాల్లో ఉంటాయి. ఆహా, ఎడం చేత్తో కూడా రాయగలరా? అంటే తమ ఉద్దేశం దొంగలెక్కలనా? అబ్బే, చస్తే రాయనండి. రాస్తే చిత్రగుప్తుడు అక్కడ నీ ఫైనల్ డేట్ రాసేస్తాడు. రాజావారికి సరసం కూడా తెలుసు. ఒక్క సరసం ఏమిటి? నవరసాలు బాగా తెలుసు. బీభత్స, భయానక,
అద్భుత రసాలంటే నాకు మరీ ఇష్టం. అయ్యా, శ్రీవారికి సేవలు చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధమే. తమరికి పట్నంలో ఏమన్నా అసౌకర్యం కలిగితే కాకితో కబురు చేయండి, తమ కాళ్ళ దగ్గర వాలిపోతాను. గుడ్. అయితే ఓ పని చెయ్యాలి, ఈ సిటీకి కొత్తగా వచ్చిన మాకు పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేయగలవా? అదెంత పని రాజావారు. ప్రాసిక్యూటర్ బెనర్జీ నా ఎడంకాలు చెప్పు, జనరల్ జయరాం నా కుడికాలు చెప్పు, ఇప్పుడే ఏర్పాటు చేస్తాను. దట్స్ ఫైన్. బెనర్జీ, బెనర్జీ! ఏమిటయ్యా, మళ్ళీ లెటర్ ఏమైనా వచ్చిందా? లెటర్ ఏం కర్మ, మనిషే వచ్చేశాడు. హియర్ కమ్స్ హిస్ హైనెస్ మహారాజా ఆఫ్ మల్బార్ శ్రీ 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 రాణా ప్రతాప్ కుమార్ వర్మ. వెల్కమ్ టు యువర్ హైనెస్ రాజా ఆఫ్ మల్బార్. బ్యూటిఫుల్ ప్యాలెస్. థ్యాంక్ యూ. ఈ భవంతి మీకు మీ తాత ముత్తాతల నుంచి సంక్రమించిందా లేక మీ స్వార్జితమా? నా స్వార్జితమే. అయినా తమకెందుకే అనుమానం వచ్చింది? ఏమీ అనుకోకండి, సడన్ గా గొప్పవాళ్ళైన వాళ్ళన్నా పెద్దవాళ్ళైన వాళ్ళన్నా నాకు అనుమానం. ఎందుకంటే ఒక మనిషి గొప్పవాడు కావాలి అంటే పడకలైనా మార్చుండాలి, లేదా పరాయి వాళ్ళ నెత్తిన చేతులైనా పెట్టుండాలి. లేదు రాజావారు, మా బెనర్జీ నిప్పులాంటి మనిషి. మొన్న ఈ మధ్యన ఈయన రక్తాన్ని పరీక్షించి ఇదేమిటి రక్తంలో ఎర్ర కణాలకి తెల్ల కణాలకి బదులు నీతి కణాలు న్యాయ కణాలు ఉన్నాయేమిటా అని డాక్టర్లు ఆశ్చర్యపోయారు. గుడ్ జోక్ మిస్టర్ చౌటప్ప. రాజావారు, చౌటప్ప డప్ప. మీరు చూస్తున్నది బ్రిటిష్ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భారతీయ శిక్షాస్మృతిలో కొన్ని మార్పులు. అంటే విచారణ జరపకుండానే ముద్దాయిని శిక్షించే అధికారం ఈ చట్టం మీకు కల్పిస్తుందా? నెవర్. ఆ మాటకొస్తే విచారణ జరపకుండా ఏ నేరస్తుడు ఇంతవరకు ఖైదీ కాలేదు. మీ జీవితంలో అలాంటి సందర్భమే రాలేదంటారా? రాలేదు. వచ్చింది, మా జీవితంలో వచ్చింది. ఒక అమాయకుడు జైలుకెళ్లడం నాకు తెలుసు, చేయని నేరానికి శిక్ష అనుభవించడం నాకు తెలుసు. ప్రాసిక్యూటర్, తెలిసి తెలిసి ఒక నిరపరాధి జీవితాన్ని నిర్దాక్షణ్యంగా తన స్వార్థం కోసం నాశనం చేసిన ఆ న్యాయాధికారికి ఏ శిక్ష విధిస్తుంది మీ బ్రిటిష్ లా? నన్ను అడిగితే వాణ్ణి నిలువున చీల్ చేయాలండి. బ్రిటిష్ లా ప్రకారం అందుకు శిక్ష మరణదండన. దాట్స్ ఫైన్. ఇంతకీ రాజావారు రాక కారణమేమిటో చెప్పనేలేదు. అదే అదే, రాజావారు చాలా ఖరీదైన మనిషి కదా, సెక్యూరిటీ గార్డ్స్ కావాలి. దానికే ఉంది, తప్పకుండా ఏర్పాటు చేస్తాను. థ్యాంక్ యూ. వి విల్ మీట్ అగైన్. ఎక్కడికి సరాసరి మెట్లెక్కి వచ్చేస్తున్నావు? నేను రాజావారిని చూడాలి. ఆయన అంతఃపురంలో ఉండాలి, ఇప్పుడు రారు. నేను వచ్చానని చెప్పు. నువ్వేమన్నా లార్డ్ మౌంట్ పెట్టనువా? వెళ్ళలే. నేను వెళ్ళను, రాజావారు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను. పెట్ట కొంచెమైన కోత ఘనంగా ఉందే, ఏకలాభం లేదు. రెండు లాగిన్ తలుచు. ఏం కావాలి బాబు నీకు? రేపు నా పుట్టినరోజు అంకుల్, అందుకని మీరు తప్పకుండా రావాలి అంకుల్. రాజావారికి ఏం పని లేదనుకుంటున్నావు? రాడపా, రంగన్నా. సార్ మేము వస్తున్నాం, నువ్వు వెళ్ళు బాబు. థ్యాంక్ యూ అంకుల్. హలో. హలో బెనర్జీ. వెల్కమ్ రాజావారు. నమస్తే. పేరు మీ శ్రీమతి గారా? కాదు. మీ ప్రియురాలా? జీవితంలో ఒక్కసారే ప్రేమించాను, ప్రేమించిన మనిషి ద్రోహం చేసింది, అందుకే నేను ప్రేమను ద్వేషిస్తాను. అయితే వీరు షీఈస్ ప్రిన్సెస్ ఆఫ్ యానామ్. మీరు ఎక్కడుంటున్నారు?
రాజా వారి అంతఃపురంలో. మీరు ఆయన భార్య కాదు, ప్రియురాలు కాదు, మరి అక్కడెందుకుంటున్నారు? భార్యలు ప్రియురాళ్ళు మోసం చేస్తే మనసు దెబ్బతిన్న ఆ మగవాళ్ళని కొంతమంది చేరదీస్తారు. నేను ఆ రకం మనిషిని. హలో మిస్టర్ చౌ. దట్స్ ఫైన్. రాజావారు రాజావారు, తమతో ఇందాక నుంచి మాట్లాడదామని ప్రయత్నం చేస్తుంటే ఇప్పటికి అవకాశం దొరికింది. ఒక చిన్న మనవి. ఏం లేదు, కొత్తగా అబ్రకం పొరాలు ఏమన్నా బేరానికి వస్తే మీరు ఈ నిరుపేదవాడికి ఇప్పించాలి, మర్చిపోకూడదు. షూర్, యానా యువరాణి వారి 100 ఎకరాల భూమి అమ్మకానికి వచ్చేటట్టుంది, అది మీకు ఇప్పించి ఏర్పాటు చేస్తాను. మీరు సరిగ్గా రేపు ఉదయం రాణా ప్రతాప్ కుమార్ వర్మ అని పిలిస్తే మాకు మర్యాదగా ఉంటుంది. మీరు పెద్దవారు, బాబుకు తండ్రి లాంటి వారు. ఈ పుట్టినరోజున బాబుని ఆశీర్వదిస్తే సంతోషిస్తాను. ఏమని ఆశీర్వదించను, ఇతని తండ్రి దుర్మార్గుడు కాకపోతే నీ తండ్రంతవ్వమని దీవిస్తాను. ఇతని తల్లి వంచకురాలు కాకపోతే నీ తల్లంతవ్వమని ఆకాంక్షిస్తాను. చెప్పండి, ఏమని దీవించను? తండ్రి ఎంత కావాలని ఆశీర్వదించండి. అదేంటి మమ్మీ, అందరూ నాకు హ్యాపీ బర్త్డే చెప్తే అంకుల్ చెప్పకుండా వెళ్ళిపోయారే. దీనికి జవాబుండే చెప్పలేని ప్రశ్న బాబు. నిజం చెప్తే నా కష్టాలే తీరుతాయో, నా జీవితంలో కల్లోలమే చెలరేగుతుందో అర్థం కావటలేదు. అంకుల్కి నువ్వు అంటే ఇష్టం లేదా మమ్మీ?
నన్న చెల్లి కోసమని ఆశను ఊపిరి చేసుకుని నమ్మి నన్న చెల్లి కోసమని ఆశను ఊపిరి చేసుకుని నరకాన్ని గెలిచిన ఫలితమిరా గెలుపంతా ఓటమని చెలివల పంతా మోసమని తెలిసిన హృదయం పగిలేను పగతో తెగలై ఎగసేను ఇది విషనాగుల లోకం కసి బుస తొట్టే కాలం ఓ లేడికునా ఈ వేదలోన అలిసేవు పరుగులోన రాజావారు తన సొంత డబ్బుతో పొలం కొంటున్నారు మీరు మన బ్యాంకులో దాచుకున్న ఇతరుల డబ్బంతా డ్రా చేసుకుంటున్నారు ఈ విషయం ఖాతాదారులకు తెలిస్తే మీ బతుకు ఏమవుతుంది షట్ అప్ డామ్ డర్టీ కూల్ మంకీ స్టూపిడ్ రాస్కల్ ఇడియట్ రే మొన్న 20 కి 20 వచ్చింది ఇప్పుడు కోటి కోటి వస్తుంది నేను కూడా మహారాజును అయిపోతాను మహారాజా ఆఫ్ మల్బార్ తోడలు అయిపోతాను యు సీ మిస్టర్ చౌటప్ప నా పేరు చౌ డప్ప డప్ That's right. ఎవరనే వారు డాక్యుమెంట్స్ మీద సంతకం చేశారు ఆ 100 ఎకరాలు మీవే ఇదే నేను యువరాణి ఆఫ్ యానాం దగ్గర కొన్న పొలం అప్పరకం పొలం సార్ ఇంతకు ముందు పొలం కొని అమ్మినట్టుగానే దీన్ని కూడా అమ్మేయచ్చు కదా సార్ అమ్మితే ఏమవుతుందిరా 2 రెట్లు లాభం వచ్చాను 3 రెట్లు లాభం వచ్చాను అదే ఇక్కడ అప్పరకం పడింది అనుకో 100లు 1000 రెట్లు లాభం వస్తుంది పైగా ఈ పొలం అంతా ఊళ్ళో వాళ్ళ డబ్బుతో కొన్నాం కదా 1 ఎకరంలో పడ్డ అబ్బరకం డబ్బుతో వాళ్ళ బాకీలన్నీ తీర్చేయచ్చు 100 జన్మల దాకా నేను హ్యాపీగా బతకచ్చు అబ్బా అబ్బా అయితే ఇక్కడ చదువుదాం సార్ జై సిద్ధి వినాయక జై అబ్బరకం దెబ్బ అబ్బరకం కొట్టండి సార్ మొదలుపెట్టు తవ్వటం జై అబ్బరకం జై అబ్బరకం ఇదేమిట్రా చాలా తేలిగ్గాను గుండ్రంగాను ఉంది అబ్బరకం గుండు అబ్బరకం గుండ ఇదేమిటి సార్ అబ్బరకమో అబ్బరకమో అంటే అత్తరు సాయి పుర్రు వచ్చిందేంటి సార్ పొరపాటు చేసే సార్ దక్షిణాంతా పేము పుర్రు బయటకు వచ్చింది అలా ఉత్తరాన్ని చదువుదాం అబ్బరకం బయటకు వస్తుంది ఎక్కడ బాబు అందరూ కర్రలేదు బయలుదేరారు ఎవరో వాళ్ళ కట్ల సేవలు ఎత్తిపోతున్నారంట అక్కగా పలానే మీ చెయ్యి బాగలేదు మీ ఇద్దరు ట్రై చేస్తాం మీరెవరు సార్ ఇంత పడుకున్నాడు అక్కడ పుర్రి దొరికింది ఇక్కడ కాడు దొరికాయి ఈ పొలానికి ఓనర్నే పొలమా ఎవడ్రా చెప్పింది ఇది మా ఊరి శ్మశానం వచ్చేసిందా మళ్ళీ ఇప్పుడు రోగం మంచిది అబ్బరకమో అని పరిగెత్తాను శుభ్రంగా బ్యాంకులో కూర్చున్నా పోయేది దేశంలో ఎవడన్నా మేళ్ళు కొంటాడు మిద్దెలు కొంటాడు లేకపోతే కార్లు కొంటాడు నేనేమిట్రా వల్ల కాడు కొన్నారు పరాయసముడు సంవత్సరంలాగా లక్షలు ఖర్చు పెట్టా కక్కువై కక్కు మా డబ్బు మొత్తం కక్కు మీరెవరు కంగారు పడద్దు 1 నెల టైం ఇప్పించండి ఎలాగో అలా మీ డబ్బు మీకు సర్దుబాటు చేస్తా ఏ విషయాలు సర్దుబాటు చేయించేది ఉన్న పొలంగా మా డబ్బు మొత్తం ఇచ్చాయి లేదా చెత్త కింద కొట్టేసరి పోలీసులు కబురు పెట్టి వస్తున్నావు అయ్యా కోర్టు కేసు బొక్కలో తోయిస్తే కానీ కుక్క పుట్టరాదు హిజ్ హైనెస్ మహారాజా మలపరేశ పాహిమాం పాహి హిజ్ హైనెస్ మహారాజా మలపరేశ పాహిమాం ఏం జరిగింది మిస్టర్ చౌడప్ప ఎన్నాళ్ళకి మీకు నా పేరు సరిగ్గా పలకటం వచ్చింది ప్రభు కానీ ఈ లోపల నేను నిజంగానే చవటప్పరైపోయాను పెద్ద చవటప్పరైపోయాను
What happened? యానాం యువరాణి గారు నన్ను ముంచేసింది, సర్వనాశనం చేసేసింది. జనం కొట్టిన దెబ్బలకి నా చవట బట్టబుర్ర నిండా చిల్లులు పడ్డాయి. ఇంకో వైపు నుంచి పోలీసులు తరుముకు వస్తున్నారు. నన్ను మీరే రక్షించాలి. నన్ను ఎక్కడన్నా దాచేయండి మహాప్రభు. ఇతన్ని తీసుకువెళ్లి చీకటి కొట్లో బంధించటమా? ఐ మీన్ రహస్యంగా ఎక్కడైనా దాచుంచండి. నన్ను చవటం చేసి 8 రోజులుగా దిక్కుమాలిన అక్కుపక్షిలా నన్ను ఇక్కడ పడేశారు కదరా. అన్నం లేదు, పలహారం లేదు, మజ్జిగ లేదు, చింతకాయ పచ్చళ్ళు లేదు, ఆఖరికి మంచినీళ్ళు కూడా లేకుండా చేసి ఎవరు రాజేవారు, ఇది ఏమన్నా న్యాయంగా ఉందా మీకు? 8 రోజులుగా ఫుడ్ లేదు. రోజులకే ఇలా ఉనికిపోతున్నావు. 8 సంవత్సరాలు, 8 సంవత్సరాలు నీ మూలంగా నేను మట్టి తిని బ్రతికాను. నీ దురాశ మూలంగా 8 సంవత్సరాలు నేను గాలి పీల్చి బ్రతికాను. నీ ధనాశ మూలంగా ఎవరు మీరు? సరిగ్గా చూడరా, నీ ఆశల పొదల మధ్య నుంచి ఈ ఆశయమూర్తిని చూడు. నీ కాగితాల కాంక్ష మధ్య నుంచి ఈ కాల రుద్రుణ్ణి చూడు. ప్రతాప్, ప్రతాప్, ప్రతాప్! నీకింకా జ్ఞాపక శక్తి పూర్తిగా పోయినట్లేదు, నన్ను సరిగ్గానే గుర్తించావు. ప్రతాప్, ప్రతాప్, నన్ను క్షమించు ప్రతాప్. నేను నీకు చేసిన ద్రోహాన్ని మర్చిపో. నాకింత నాకింత అన్నం పెట్టు ప్రతాప్. కడుపులో పేగులన్నీ మలమల మాడిపోతున్నాయి, కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. నాకింత అన్నం పెట్టు ప్రతాప్. ప్రతాప్, అన్నం కావాలంటే ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయండి. ఏంటి? ఒక కొరడ డబ్బా తిన్నామంటే 1 గ్లాసు మంచి నీళ్లు. 2 కొరడా దెబ్బలు తిన్నామనుకో, ఇంత అన్నం పెడతాం. ఓహో, మరి చికెన్ బిర్యానీ తినాలంటే 10 కొరడా దెబ్బలు తినాలి. అన్ని టోకుగా తింటాను, కన్సెషన్ ఏమీ లేదా? దానికి డిస్కషన్ చేసి చెప్తాను. కొరడా దెబ్బలు కొట్టి అన్నం పెట్టడమే నీకు ఇచ్చే కన్సెషన్? కొట్టండి, చచ్చేదాకా కొట్టండి, కానీ చచ్చే ముందు నాకింత అన్నం పెట్టండి, అన్నం పెట్టండి. ఇదేమిటి బంగారు నాణాలు? ఈ డబ్బు కోసమే కదరా నన్ను జైలు పాలు చేసింది. ఈ డబ్బు సంపాదించాలన్న మోజుతోనే కదరా నన్ను నా సరోజుకు దూరం చేసింది. జయరాంతో చెయ్యి కలిపి నీ ఎడం చేతి వ్రాతతో నా తలరాతను మార్చేసింది నువ్వే కదరా. తిను, ఈ డబ్బే తిను, కడుపు నిండా తిను, తిను. తినలేను. తినాలి. తింటే చచ్చిపోతాను. తినకపోయినా చచ్చిపోతా. ఆ డబ్బు తింటావా, ఈ తుపాకీ గుళ్ళు తింటావా? వద్దు, నన్ను కాల్చొద్దు. తినేస్తాను, తినేస్తాను.
జయరామ్, సిదీస్ చూశాను, నాకు వచ్చింది. సిదీస్ చౌడప్ప శంకరగిరి మాన్యాలకు వెళ్ళిపోయాడు. మీ ఇద్దరిలో ఎవరు ముందు చేస్తారో తెలుసుకోండి. ఇది గంగారాం గాడే చేసి ఉంటాడు. లేదు, గంగారాంకి చౌడప్పను చంపేంత ధైర్యం లేదు. మరైతే ఎవరై ఉంటారు? పేరు తెలీదు, ఊరు తెలీదు, రూపు తెలీదు, ఉత్త కాగితం ముక్కలతోనే బెదరగొట్టేస్తున్నాడు. ఇక జాప్యం చేస్తే లాభం లేదు. గంగారాం కానప్పుడు మనందరికీ తెలిసిన మనుషులు ఎవరో అయి ఉండాలి. అదే, వాడెవడై ఉండాలి? బెనర్జీ, డోంట్ యూ వర్రీ. వాడెవడో వేగుల ద్వారా తెలుసుకుని వాడి వేగులు తెంచారు. మిస్సెస్ సరోజా జయరాం గారు వచ్చారు, వారికేం కావాలో చూడు. ఇప్పుడు నీ దగ్గరకు వచ్చింది ఒకనాటి నీ ప్రియురాలు సరోజ ప్రతాప్. నా ప్రియురాలు సరోజ? ఎప్పుడో చనిపోయింది. నీ దృష్టిలో నేను చనిపోయే ఉంటాను, కానీ నా దృష్టిలో చనిపోయావనుకున్న నువ్వు బ్రతికే ఉన్నావు. అవును ప్రతాప్, నిన్ను చూసిన వెంటనే గుర్తించాను. కానీ ఆ నిజం పెదవి దాడితే నీకు ప్రమాదమని నా మనసులోనే దాచుకున్నాను. నిజాన్నేం కర్మ, నీ మనసులో కోలకూట విషాన్నే దాచుకున్నావు. లేదు ప్రతాప్, నేను విషాన్ని మింగి నీకు అమృతాన్ని బలనిచ్చాను. నాకు వరమిస్తానని ప్రమాణం చేస్తావా? నేను నీకు వరం ఇవ్వాలా? ఎందుకు ఇవ్వాలి? నా గుండెను రంపపు కోత కోసిన రాక్షసి, నా ఇంటికి నన్ను వెతుక్కుంటూ పిలవకుండానే వచ్చినందుకు ఇవ్వాలా? నా ప్రాణానికి ప్రాణం ఇక్కడ ఉందన్న ఆశతో వచ్చిన నాకు మరొకటి ఇల్లాలిగా ఎదురైనందుకు ఇవ్వాలా? చెప్పు. ఇంకా ఈ శాపగ్రస్తుడి నుంచి ఏం వరం కోరుకుంటున్నావు నువ్వు? నీకు అప్పచెప్పబోతున్న నీ కొడుకుని నువ్వు దగ్గరికి తీసుకోవాలి. అవును ప్రతాప్, మనం ప్రేమలో హద్దులు దాటిపోయినందుకు ప్రతిఫలంగా పుట్టిన బిడ్డ ఈ కార్తీక్. నువ్వు జైలు పాలైన తర్వాత నేను తల్లిని కాబోతున్నానని తెలుసుకున్నాను. నువ్వు లేని జీవితం వ్యర్థం అనుకున్న నేను నీ ప్రతిరూపం కోసం బ్రతకాలనుకున్నాను. ఏనాటికైనా నువ్వు వస్తావని ఆ రోజు మన ప్రేమకు చిహ్నంగా పుట్టబోతున్న బిడ్డను నీకు కానుకగా ఇవ్వాలని ఎదురు చూశాను. కానీ ఒకరోజు జయరామ్, నువ్వు చనిపోయావన్న వార్త చెప్పాడు, తనను పెళ్లి చేసుకోమని బలవంతం చేశాడు. చావు బ్రతుకులో ఉన్న మా అమ్మ నా దగ్గర ప్రమాణం తీసుకుంది. ఒకసారి నమ్మించి మోసం చేశావు, ఇప్పుడు మళ్ళీ ఈ పసివాడిని చూపించి మోసం చేయాలని చూస్తున్నావు. నేను నీ భర్త మీద పగ తీర్చుకుంటానన్న భయంతో అబద్ధం ఆడుతున్నావు. నేను నిన్ను క్షమించలేను. వెళ్ళిపో, వెళ్ళిపో. ఐ సే గెట్ అవుట్. ఏమిటి అలా ఉన్నారు? ఏమీ లేదు. సరోజని మర్చిపోలేకపోతున్నారా? ఆవిడ్ని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నారా? సరోజ మీద ప్రేమ ఎప్పుడో చచ్చిపోయింది జ్యోతిర్మయ్యి. మిగిలిన ఇద్దరి శత్రువుల అంతం చూసి మహేంద్ర భూపతి ఆదుకోమని అప్పజెప్పిన నీ మొహంలో తిరిగి వెలుగు చూడాలి. అదొక్కటే నా కోరిక. అంతే. Thank you.
డబలకు నీ కౌగిళ్ళ నిలిపి వేడెక్కి పోయేది తల్లి తీరక సారే తోసా మల్లె పండు పంచుకుంటా మత్తుగా దక్కమాని ఆరని దాబిల్లి కౌగిల్తలే దోసరే దోస పరువమంతా పక్క వేస్తే పక్కనే ఉందనా బయట కొంగు పరచి నీకు పండగే ఇవ్వనా కన్నేసి కౌవిస్తే గన్నేరు పూవిస్తా అందాలు అందిస్తే బంధాలు వేసేస్తా కనవేసి ప్రేమించుకో వేడిగా ఎన్నాళ్ళవలకు నీ కౌగిళ్ళ నిలిపి వేడెక్కి పోయేది తల్లి తీరక సారే తోసా రాత్రి మీ ఎన్కౌంటర్ లో చంపబడ్డ కన్నమదాసయ్య ప్రాసిక్యూటర్ బెనర్జీ తండ్రి పిలిపించి విచారించండి. కమాన్ మిస్టర్ బెనర్జీ, ఈ మనిషిని మీరు గుర్తుపట్టగలరా? నో, ఐ డోంట్ నో. సారీ సార్, యు కెన్ గో, ఇట్స్ ఆల్ రైట్. సార్, ఈ లెటర్ తమకు అందించమని ఎవరో ఇచ్చి వెళ్ళారు. ఎవరు తెలియదండి, ఎవరో పెద్దంటి స్త్రీలాగా ఉంది. పెద్దింటి స్త్రీయా? సార్ నువ్వు వెళ్ళు.
మిస్టర్ బెనర్జీ, మీరు చౌడప్ప, గంగారాం, జీరాం కలిసి ఒక మనిషికి ద్రోహం చేశారు. ఆ రహస్యం మీ నలుగురికి తెలుసు. బయటపడితే తనకు ముప్పు వస్తుందన్న భయంతో జనరల్ జయరాం గంగారాం ని, ఆ తర్వాత చౌడప్పను తెలివిగా తప్పించేశాడు. ఇక మిగిలింది మీరు. అందుకే వాల్ పోస్టర్ వేయించి మిమ్మల్ని చట్టబద్ధంగా తొలగించుకోవాలనుకుంటున్నాడు. మిగతా వివరాలు కావాలంటే మీరు ఎర్రకొండల దగ్గరున్న అడవిలోకి వస్తే మీకే తెలుస్తుంది. మీ శ్రీ అభిలాష్. Just formality's sake, this is my law. Ela undi? Evaru nuvvu? Okka ratri custody ante yavajjeeva karagara shikshani ee nyayashastramlo vrasundi. Nuvvu nannu mrutyumukham nunchi tappinchanani cheppi naa jeevitanike durmuhurtam pettavu. గుర్తుందా మై డియర్ ప్రాసిక్యూటర్? అంటే నువ్వు రాణా? రాణా ప్రతాపుని కాను, నీ ప్రాణాలు తీయడానికి వచ్చిన ఆ నాటి ప్రతాపుని. ఒక్కడివే మిగిలావు. నువ్వెప్పుడు చస్తావో తెలుసుకోవాలంటే అడవుల్లో నక్కల పాలైన బెనర్జీ
బెనర్జీ గారు చచ్చిపోయారు సార్. అడవిలో ఆయన శవాన్ని నక్కలు పీకుతున్నాయట. ఇప్పుడే పోలీస్ స్టేషన్ లో చూసొచ్చాను సార్. ఎవడ్రా ఈ అజ్ఞాత శత్రువు? మనిషి కనిపించకుండా మాయలు చేస్తున్నాడు సార్. గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అంటారు. అలాగే ఆ మలబార్ మహారాజు గారు వచ్చిన వేళ విశేషం ఏమిటో గాని అప్పటి నుంచే మన జాతకాలు మారిపోయాయి సార్. ఇచ్చిన రోజునే కార్తీక్ బాబు ప్రమాదం జరిగిందా? ఆ తర్వాత గంగారావు పిల్లలు తీసుకుని పారిపోయాడా? చౌడప్ప గారు డబ్బు పిచ్చితో చచ్చిపోయారా? ఇప్పుడు బెనర్జీ గారు ఒకవేళ ఆ రాజయ్య మన శత్రువా? ఎస్. క్వీన్ రికమెండ్ చేసిన ఈ లెటర్ నిజమైతే వాడు మహారాజు, లేకపోతే నకిలీ మహారాజు. ఇప్పుడే గవర్నర్ జనరల్ కలుస్తాను. మలబార్ మహారాజా ప్యాలెస్ ను చుట్టుముట్టండి. వీరతని గెస్ట్ హౌస్ ను ముట్టడించండి. అక్కడ ఇక్కడ లేకపోతే ఊరంతా గాలించైనా సరే ఆ నకిలీ మహారాజును పట్టుకోండి. మూర్ఖుడా, నన్ను పట్టుకోవడానికి నువ్వు వృధాశ్రమ పడద్దు. నీలో ప్రవహించేది మగాడి రక్తమే అయితే నేను ఈ పట్టణానికి పరిసర ప్రాంతంలో ఉన్న అరణ్యంలో ఉంటాను. కలుసుకో రాణా ప్రతాప్ కుమార్ వర్మ. ప్రతాప్, మనం అనుకున్న ప్రకారం జయరామ్ తన మనుషులతో వస్తున్నాడు. నాలుగు తొట్లుగా విడిపోయి అడవి నాలుగు దిక్కులా గాలించండి. ఇందులో నాకొచ్చే ప్రమాదం ఏం లేదు సరోజ. ఆ నకిలీ మహారాజును నేను చేయలేదు. చూస్తూ ఉండు, ఇంకా సేపట్లో నీ కళ్ళ ముందే వాణ్ణి చంపి వాడి శవాన్ని నక్కల పాలు చేస్తాను. ఈవిడ బయటకు రాకుండా ఆ శిబిరంలో ఉంచండి. Thank you.
చెప్పు మన్ను. చూడు, ఎవరు చూడకుండా ఈ ఇద్దరు రాజావారి అడవుల్లో ఉన్నారు. ఇచ్చి చూస్తావా? రాజా అంకులకి అలాగే మన్ను. రాజావారికి మాత్రం ఇవ్వాలి, ఇంకెవరికి ఇవ్వకూడదు. అలాగే మన్ను. బాబు తీసుకురండి. కార్తీక్, అమ్మను విడిచిపెట్టి ఎందుకు వచ్చావు? మరి మరి ఏం లేదు, ఏం లేదు. ఏమిటది? మా అమ్మీ నీకు ఇవ్వద్దని చెప్పింది. అది లేవు, నేను ఇవ్వను. ప్రతాప్, ఆ రోజు కార్తీక్ నీ కన్న బిడ్డని చెప్పాను, అది అబద్ధమని నువ్వు తోసిపుచ్చావు. కానీ అది నిజం ప్రతాప్. మన ప్రేమకు ప్రతిరూపంగా నా కడుపులో పెరుగుతున్న బిడ్డను చంపటం ఇష్టం లేక మా అమ్మ బలవంతం మీద జయరామును పెళ్లి చేసుకున్నాను. నీ చేతిలో ఆయన చనిపోతే నేను పసుపు తాడుకు దూరం అవుతాను, ఆయన చేతిలో నువ్వు చనిపోతే పవిత్రమైన ప్రేమమూర్తికి ద్రోహం చేసిందని అవుతాను. కార్తీక్ మన బిడ్డేనని జయరాముకు తెలియకూడదు, తెలిస్తే చంపేస్తాడు. అందుకే నీ ఆశాదీపమైన కార్తీక్ ను తీసుకుని నువ్వెక్కడికైనా వెళ్ళిపో. ఈ ఉత్తరంలో నీ మాజీ ప్రియురాలు సరోజనీకేం రాసిందో తెలుసా? ఈ కార్తీక్ గారు నీ ఇద్దరికీ పుట్టిన బిడ్డట. ఇప్పుడే నీ కళ్ళ ముందే నీ ప్రియురాలి ప్రాణాలు తీస్తాను. Oh, my God.
ప్రతాప్, నాకేం బాధ లేదు ప్రతాప్. నేను ఇది కోరుకున్నది ఎందుకంటే నీ బ్రతుకున్న బ్రతుకున్న తర్వాత నీకు అన్యాయం చేసాము నన్ను బాధ నిజం బయట పెడితే ఏమవుతుందన్న భయం. ప్రతాప్, నీ బిడ్డను నువ్వు దగ్గర తీసుకుంటే నేను తృప్తిగా వెళ్ళిపోతాను. ప్రతాప్ తృప్తిగా వెళ్ళిపోతాను. నువ్వు బిడ్డే బాబు. Thank you.